వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ వరల్డ్ విత్ మీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా ఖుషిగా ఉన్నాను. మీరు అంతకన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది మంజు పద్మిని. చాలా రోజులైంది కదండి మీకు రెసిపీస్ చూపెట్టి, అయితే టైం సరిపోకపోవడం వల్ల నేను ఎక్కడ ఏ వర్క్ అయితే చేస్తున్నానో అదే చూపెట్టేశాను. ఇప్పుడైతే మీకు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది కూడా ఎలా అంటే, మా చిన్నమ్మాయికి ఒకసారి ఇక్కడ దెబ్బ తగిలిందనమాట, తనకి స్టిచ్చెస్ వేశారు. ఆ టైంలోని పచ్చని పప్పుతో చేసిన ఐటమ్స్ తినకూడదు అంటారు కదా, దానికి ఆల్టర్నేట్గా ఏముంటుంది అని చూసుకొని నేనైతే పూర్ణాన్ని చిలకడ దుంపలతో చేసి పెట్టాను. చాలా అసలు వాళ్ళు దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ లేదు, కానీ దానికంటే ఎక్కువ ఇష్టంగా ఇవే తిన్నారు. అవి అయితే మీకు వెంటనే చూపిస్తాను. ఇదిగోండి 1/2 కేజీ వరకు చిలకడ దుంపలు తీసుకుంటున్నాను. వీటిని మనం ఏంటి అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం హాఫ్ బాయిల్ అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను, ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ వీటిని నేను మామూలుగా కడిగానండి, కడిగి ఆరబెట్టాను. సరిపోతాయి, ఇన్ని నీళ్ళు మునిగే వరకు అవసరం లేదు. నేను చిన్న కుక్కర్లో పెడుతున్నాను కదా, మునిగే వరకు అయితే అవసరం లేదు. ఇన్ని నీళ్ళు అయితే సరిపోతాయి. మెత్తగా ఉడికిపోయింది. మెత్తగా అంటే నేను చెప్పాను కదా హాఫ్ బాయిల్డ్ అయితే సరిపోతుంది అని. అయినప్పటికీ కొన్ని కొన్ని చూడండి, ఇదిగో కొన్ని సన్నగా ఉన్నాయి, లేతవి. కొన్ని అయితే మెత్తగా ఉడికిపోయినాయి, అయినా కూడా ఏం కాదు. మనకి ఎప్పుడైనా బాగా మెత్తగా అయినాయి అనుకోండి, అవి అంత స్వీట్గా వాటి టేస్ట్ తెలియదు. అన్నం కూడా చూడండి బాగా మెత్తగా అయిపోతే ఎలా ఉంటాయి, అలా అన్నమాట, టేస్ట్ తెలియదు కదా. అందుకోసం మనం కొంచెం వీటిని హాఫ్ బాయిల్డే ఉడకబెట్టుకోవాలి. ఇలా లావుగా ఉన్న చిలకడ దుంపలు అయితే మనకి పూర్ణాలకి ఇంకా బాగుంటుంది. ఇది ఉప్మా రవ్వ అండి, 2 కప్పులు తీసుకోవాలి. రెండు కప్పులు ఉప్మా రవ్వకి 1 కప్పు గోధుమ పిండి, కొంచెం కుకింగ్ సోడా. సరిపడినంత ఉప్పు, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. అయితే ఉప్మా రవ్వకి నీళ్ళు పోసాక కొంచెము అది ఉబ్బుతుంది కదా, చిక్కబడుతుంది, అందుకని వీటిని ముందుగానే కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది కలిపి పక్కన పెట్టుకున్నాక మనము మిగతా బెల్లము తురుముకోవడము ఆ పనులన్నీ చేసుకున్నాం అనుకోండి, ఈలోపు ఇది ఎంత చిక్కబడాలో అంతవరకు పొంగుతుంది. ఆ తర్వాత మనం కావలసినంత నీళ్ళు మళ్ళీ పోసుకోవచ్చు. కదా కలుపుతుంటేనే మనము కొంచెం బేకింగ్ సోడా, సారీ వంట సోడా వేసాం కదా, దానివల్ల ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, అది మనము 1/2 గంట అలా పక్కకి పెట్టాము అంటే చక్కగా పొంగుతుంది.
బెల్లం తురుముకోవాలి ఇప్పుడు నేను అన్నిటికి బెల్లమే వాడతానండి మా ఇంట్లోనే అసలు షుగర్ అనేది యూస్ చేయను అది సేమియా అయినా గులాబ్ జామ్ అయినా ఏదైనా సరే పంచదార ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం పంచదార వాడుకోవచ్చు బెల్లంలో కూడా రకాలు ఉంటాయండి తీపి ఎక్కువ ఉన్న బెల్లము అంటే ముద్ద బెల్లము చెక్క బెల్లము అలా ఉంటాయి మనం ఇలా వాడుకునే దానికి చూసుకొని ముద్ద బెల్లం అయితే బాగుంటుంది తీపికి సరిపడినంత తీసుకోవచ్చు చిలకడ దుంపలు స్వీట్ గానే ఉంటాయి కాకపోతే పూర్ణాలకి సరిపడినంత స్వీట్నెస్ ఉండదు కదా అందుకోసమని ఇలా తీసుకోవడం ఇంకొండి అంటే 1/2 కేజీకి కొంచెం తక్కువ వరకు వస్తుంది 1/2 కేజీ చిలకడ దుంపలు తీసుకున్నాం కదా అంటే 1/2 కేజీకి కొంచెం తక్కువ బెల్లం అయితే సరిపోతుంది ఇందాక బెల్లం తురుముకున్నాం కదా దాన్ని మూకుడులోకి వేసుకుంటున్నాను నీళ్ళేమీ అవసరం లేదండి ఇది కరిగే వరకు సరిపోతుంది మీకు మరి బెల్లము ఆరిపోయినట్టు ఉంటే అప్పుడు టీ గ్లాస్ లోనే కొంచెం నీళ్లు తీసుకోండి ఇదిగోండి కరుగుతుంది కదా ఇది మనం కరిగే లోపు చిలకడ దుంపలు మెత్తగా మెరిపేసుకుందాం ఓకేనా చూసారు కదా చక్కగా మొత్తం కరిగిపోయింది అందుకే నీళ్ళు అసలు అవసరం లేదు ఇదిగోండి చిలకడ దుంపల్ది కూడా పేస్ట్ అయిపోయింది పేస్ట్ అంటే మిక్సీ పట్టలేదు చేతితోటే మెదిపాము నిజంగా ఉట్టి ఇదా తిన్నా కూడా చాలా బాగుంటుంది తెల్ల చిలకడ దుంపలు అయితే కొంచెం ఉప్పుగా ఉంటాయండి ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం బెల్లం కరిగే వరకు సిమ్ములోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే బెల్లం నల్లగా మాడిపోయేది మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి ఇదిగోండి మొత్తం బెల్లం అంతా కలిసిపోయింది ఇదిలోని ఇంకా కొంచెం చల్లారి పెట్టుకున్నాము అంటే ఇంకా మనకి బాల్స్కి రెడీ అయిపోతుంది ఇదిగోండి పిండి ఇట్లా ఈ టెక్స్చర్ రావాలి కొంచెం గట్టిగా ఉండాలన్నమాట మరి నీళ్ళు నీళ్ళులా కాకుండా పూర్ణాలకి ఎలా వేసుకుంటామో తెలుసు కదా అలా ఒకవేళ మీకు కొంచెం లూజ్గా ఉందనుకోండి ఇంకొంచెం గోధుమ పిండి కలుపుకోవచ్చు రవ్వ అవసరం లేదు ఇంకొంచెం గోధుమ పిండి కలుపుకోవచ్చు తక్కువైంది అని అనిపిస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి।
కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారు అంటే మా వీడియో అప్డేట్స్ అన్ని మీ నోటిఫికేషన్ లో వచ్చేస్తాయి.